హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ వీడియో ఫర్ టుమారో. అనదర్ డే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో లెవెల్స్ ని బ్రేక్ చేయకుండా బిట్వీన్ లోనే కన్సాలిడేట్ చేసింది. కానీ నిఫ్టీ మాత్రం రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ కి మూమెంటం చేసి ఫ్రెష్ ఆల్ టైమ్ హైని కూడా క్రియేట్ చేస్తూ 24,417 లెవెల్స్ లో ఈ రోజు క్లోజింగ్ ని ఇచ్చిందన్నమాట. నిన్నటి వీడియోలోనే నేను మెన్షన్ చేశాను, మార్కెట్ ఎప్పటి వరకు అయితే ఈ ప్రైస్ రేంజ్ లో కన్సాలిడేట్ చేస్తూ ఉంటుందో మనకి మంచి ఆపర్చునిటీ దొరకదు, స్కాల్పింగ్ చేయడానికి ప్రయత్నించాలి అని. అండ్ ఇంకో పాయింట్ ని కూడా మనం డిస్కస్ చేసాం, మార్కెట్ ఇన్ కేస్ అప్సర్ మూమెంటం తర్వాత కొంతసేపు కన్సాలిడేట్ చేసి తర్వాత బ్రేక్అవుట్ గానీ వచ్చింది అంటే అప్సర్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు అని. బట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తూ ఉంది, ఫిన్ నిఫ్టీ హోల్డ్ చేస్తూ ఉంది, నిఫ్టీ మాత్రం అప్సర్కి మూమెంటం చేస్తుంది అంటే ఈ మూమెంటం లో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడం చాలా రిస్కీ అయిపోతుంది. బికాస్ నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవెల్స్ లో ఉన్నప్పుడు ఏ ప్రైస్ లెవెల్స్ నుండి అయినా రివర్సల్ ని చూపించవచ్చు, ఎందుకంటే బాటమ్ లెవెల్స్ లో బ్యాంక్ నిఫ్టీ అనేది హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో మార్కెట్ అప్సర్ మూమెంటం చేయడానికి ప్రాబబిలిటీ అనేది 50% గా రెడ్యూస్ అయిపోతుంది. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని అప్డేట్స్ నేను షేర్ చేశాను, ఆ అప్డేట్స్ ని మీరు చూసినట్టయితే మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు గమనించండి, 3 o'clock నియర్ బై ఇక్కడ ఒక బిగ్ గ్రీన్ క్యాండల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ గ్రీన్ క్యాండల్ ఫామ్ అయింది కానీ మార్కెట్ చూడండి, రీసెంట్లీ ఉన్న స్వింగ్ అయిని బ్రేక్ చేయలేదు. షార్ట్ కవరింగ్ ర్యాలీ రావాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ అప్సర్ కి మొమెంటం చేసేటప్పుడు ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేయాలి. ఓన్లీ ఒక బిగ్ గ్రీన్ క్యాండల్ ని బేస్ చేసుకుని ట్రేడ్స్ ని ఇక్కడ ప్లాన్ చేసుకోకూడదు. లాస్ట్ ఫ్రైడే కూడా ఈ పాయింట్ నేను మెన్షన్ చేశాను, జస్ట్ బికాస్ మార్కెట్ లో ఒక అప్సర్ మొమెంటం వచ్చింది అని నెక్స్ట్ డే కూడా ఆ సేమ్ మొమెంటం ని మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయలేమని. ఈ చార్ట్ ఏదైతే ఉందో దీని యొక్క పొటెన్షియల్ అనేది ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకుని నెక్స్ట్ మార్కెట్ రేపు ఎలా బిహేవ్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేయాలన్నమాట. ఆ సేమ్ మూమెంటం నే అగైన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ క్యాండల్ ఫామ్ అయ్యేటప్పుడు నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి, మార్కెట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ చేస్తుందా, అప్సర్ కి మూమెంటం చేస్తుందా అని. మూమెంటం చేయడానికి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏ టైంలో మూమెంటం వస్తుంది, మార్కెట్ మూవ్ అవడానికి టైం అండ్ స్పేస్ ఉందా అనేది ఇంపార్టెంట్ అవుతాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ లో ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు నిఫ్టీ అప్సర్ కి మూమెంటం చేస్తూ ఉంది కాబట్టి మంచి ట్రేడింగ్ సెటప్ అనేది ఈ రోజు దొరకలేదు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ లెవెల్స్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అప్డేట్ నేను షేర్ చేశాను, మార్కెట్ అప్సర్ మూమెంటం చేయవచ్చు అని. బ్యాంక్ నిఫ్టీ యొక్క 80-90 పాయింట్స్ అప్సర్ కి మూమెంటం చేసింది, కానీ ఇంపార్టెంట్ గా మార్కెట్ ఈ రోజు క్రియేట్ చేసిన స్వింగ్ హైస్ ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ రోజు మార్కెట్ లో బిగ్ మూమెంటం ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండలేదు. సో మార్కెట్ 2-3 డేస్ నుండి ఒకే రేంజ్ లో ట్రేడ్ చేస్తూ ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ డే కూడా ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయవచ్చు, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అండ్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీని ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను అండ్ ఇక్కడ 3 zones ని నేను మార్క్ చేసి పెట్టాను. ఐ థింక్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను, ఫిబ్రవరి ఆర్ మార్చ్ మంత్ లో మనం ఒక పాయింట్ ని డిస్కస్ చేసాం, మార్కెట్ ఎప్పుడైతే ఇలా జోన్స్ ని క్రియేట్ చేస్తుందో మార్కెట్ అగైన్ ఈ జోన్ లోపలనే కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని. ఎందుకంటే ఇది ఫస్ట్ జోన్ అయిపోతుంది, మార్కెట్ కి ఇక్కడ సెకండ్ జోన్ అవుతుంది, ఇది థర్డ్ జోన్ అవుతుంది అండ్ ఇన్ కేస్ డౌన్ సైడ్ కి కనుక మొమెంటం చేసింది అంటే ఇది 4th zone అవుతుంది. మార్కెట్ ఈజీలీ ఈ జోన్ లోపల కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటిల్ బ్యాంక్ నిఫ్టీ 52,714 లెవెల్స్ అబోవ్ వెళ్లేంత వరకు ఆప్షన్ బయర్స్ కి ఒక సాలిడ్ మూమెంటం అనేది దొరకకపోవచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ డే ఉంది, లెట్స్ సే మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అయింది, ఈ ప్రైస్ రేంజ్ లో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కొంతవరకు మార్కెట్ ఈ ప్రైస్ రేంజ్ లోనే కన్సాలిడేట్ చేస్తుంది. ఆర్ మార్కెట్ ఇన్ కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సర్కి మొమెంటం చేస్తూ ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది అనుకుందాం. ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది అంటే అగైన్ మార్కెట్ కి చూడండి, ఇక్కడ ఒక రేంజ్ అనేది ఫామ్ అయింది. మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ని చూపిస్తుంది, కొంతవరకు డౌన్ సర్ మొమెంటం, అగైన్ ఇక్కడ వొలటైల్ గా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లేదా మార్కెట్ ఫ్లాట్ ఆర్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత అప్సర్కి మొమెంటం చేసింది అంటే ఇక్కడ మార్కెట్ కి ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. ఈ జోన్ మేబీ కొంతవరకు సేఫ్ గా ఉండవచ్చు, బికాస్ మార్కెట్ ప్రీవియస్ డే హై లెవెల్స్ ని బ్రేక్ గనక చేసింది అంటే మార్కెట్ ఒక మొమెంటం ని చూపించడానికి ట్రై చేయవచ్చు. 3 days నుండి మార్కెట్ ఏం చేస్తుంది, ప్రీవియస్ డే హై లెవెల్స్ ని బ్రేక్ చేయకుండా ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో లెవెల్స్ బిట్వీన్ లో ట్రేడ్ చేస్తుంది. సో రేపు గనక మార్కెట్ ప్రీవియస్ డే హై లెవెల్స్ ని బ్రేక్అవుట్ కానీ చేసింది అంటే మేబీ మార్కెట్ అప్సర్ మూమెంటం చేయడానికి పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ట్రేడ్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అగైన్ నేను చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ లో బిగ్ మూమెంటం ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్కాల్పింగ్ చేస్తూ స్మాల్ స్మాల్ ప్రాఫిట్స్ ని తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. ఇది మార్కెట్ యొక్క ఫేజ్ అనమాట. ఈ ఫేజ్ ని మార్కెట్ క్రాస్ చేస్తూ బయటికి వచ్చేటప్పుడు డైరెక్షనల్ గా మార్కెట్ లో మూమెంటం అనేది జరుగుతుంది. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సర్కి మూమెంటం చేస్తూ ఈ సపోర్ట్ లెవెల్స్ ని 52,500 లెవెల్స్ ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే ఆఫ్టర్ రీటెస్ట్
బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ వరకు డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. సో రీటెస్ట్ కానీ మార్కెట్ చేసింది అంటే ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మార్కెట్ ఇలా బిగ్ క్యాండల్ ని కనుక ఫామ్ చేసింది అంటే ఈ సెటప్ కూడా ఇక్కడ వర్క్ అవ్వదు. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ దాకా డౌన్ సైడ్ మూమెంటం చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఈ డౌన్ సైడ్ మూమెంటం లో పుట్ ఆప్షన్ బయర్స్ ని ట్రాప్ చేసిన తర్వాత 52,380 లెవెల్స్ లో సపోర్ట్ ని తీసుకుని ఇక్కడ నుండి రివర్స్ అవడానికి స్టార్ట్ అయ్యింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ లో స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ దొరికింది మార్కెట్ రివర్స్ అవడానికి, బికాస్ మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఈ బ్రేక్ డౌన్ లో పుట్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు. సో వాళ్ళ స్టాప్ లాసెస్ ని హిట్ చేస్తూ మార్కెట్ అప్సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఆర్ గ్యాప్ ఓపెన్ అవుతూ అప్సైడ్ కి మూమెంటం చేసి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ని అంటే 52,630 లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేయడానికి ముందు ఈ లెవెల్స్ లో కన్సాలిడేట్ కనుక చేస్తూ ఉండింది అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒక బ్రేక్అవుట్ ని చూపిస్తూ అప్సైడ్ మూమెంటం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో తర్వాత మార్కెట్ ఇన్కేస్ బ్రేక్అవుట్ కానీ చూపించింది అంటే మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. సో ఇలా మార్కెట్ కన్సాలిడేట్ చేస్తూ బ్రేక్అవుట్ కానీ చూపిస్తే ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ రెండు లెవెల్స్ ని టార్గెట్స్ గా పెట్టుకోవచ్చు. మార్కెట్ చాలా వరకు కన్సాలిడేట్ చేసింది కాబట్టి, మార్కెట్ చాలా వరకు ఈ ప్రైస్ లెవెల్స్ లో ఆల్రెడీ కన్సాలిడేట్ చేసింది కాబట్టి ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 52,714 లెవెల్స్ అబోవ్ కనుక వెళ్ళింది అంటే మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ 52,850 అనమాట. అదర్వైజ్ మార్కెట్ ఈ రేంజ్ లోపల కాకుండా కొంతవరకు గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ కి రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ డైరెక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసింది అంటే ఇక్కడ కాల్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోవడం కొంతవరకు రిస్కీ అవుతుంది, బికాస్ మార్కెట్ 2-3 టైమ్స్ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసింది కాబట్టి రీటైల్ ట్రేడర్స్ కూడా ఈ బ్రేక్అవుట్ లో ఎంటర్ అవుతారు. కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ కి కనుక మొమెంటం చేసింది అంటే 52,630 అనేది సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది. కొంతవరకు మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి డౌన్ సైడ్ మొమెంటం చేసినా కూడా ఓకే, కానీ డౌన్ సైడ్ కి మొమెంటం చేస్తూ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుండి రివర్స్ అవుతుందో అప్పుడు స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ లెవెల్స్ అబౌవ్ మార్కెట్ వెళ్తే మాత్రమే ఈ సెకండ్ టార్గెట్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో కంప్లీట్లీ రేపు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈ జోన్స్ దగ్గర మార్కెట్ వచ్చేటప్పుడు బయర్స్ ప్రెషర్ ఎలా ఉంది, సెల్లర్స్ ప్రెషర్ ఎలా ఉంది అని అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రమే రేపు ట్రేడ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రైస్ రేంజ్ లో మార్కెట్ యొక్క డైరెక్షన్ అండర్స్టాండ్ అవ్వలేదు అంటే మార్కెట్ జోన్ నుండి బయటికి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ బ్యాంక్ నిఫ్టీలో మనం డిస్కస్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ యొక్క అనాలిసిస్ ని మనం డిస్కస్ చేద్దాం. రేపు నిఫ్టీ ఇన్ కేస్ ఈ ప్రైస్ రేంజ్ లో కాకుండా కొంతవరకు గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ సిచ్యువేషన్ లో డౌన్ సైడ్ ఒక మొమెంటం దొరకడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత అప్సైడ్ కి మొమెంటం చేస్తూ ఒక బ్రేక్అవుట్ ని కానీ చూపించింది అంటే అగైన్ ఈ ప్రైస్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు. కాల్ ఆప్షన్ బయర్స్ ని మార్కెట్ ట్రాప్ చేస్తూ రివర్స్ కనుక అయింది అంటే ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు. లేదా మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ కి మొమెంటం చేసింది, ఒక రిట్రేస్మెంట్ ఇచ్చింది, రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత అగైన్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నించేటప్పుడు ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ కనుక గ్యాప్ ఓపెన్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ అప్సైడ్ కి మొమెంటం చేసింది కాబట్టి చాలా మంది నిఫ్టీ యొక్క మొమెంటం ని చూసి బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ ని తీసుకుని ఉంటారు. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కాల్ ఆప్షన్ బయర్స్ కి ప్రాఫిట్ అవుతుంది. కానీ మార్కెట్ వెళ్తున్న ఫేజ్ ని మనం గమనించామంటే ఏందో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ కాల్ ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్ ని తీసుకుని ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించారు, బికాస్ మార్కెట్ లో గ్రీడీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందువల్ల మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతూ కొంతవరకు అప్సైడ్ మూమెంటం గానీ చూపించింది అంటే గ్రీడీనెస్ తో అగైన్ కాల్ ఆప్షన్ బయర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు, మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది. అదర్వైజ్ నిఫ్టీ ఇన్ కేసు రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ కి కనుక మూమెంటం చేసింది అంటే ఈ డౌన్ సైడ్ మూమెంటం లో నేను పుట్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోను. అండ్ ఇన్ కేస్ నిఫ్టీ 24,400 లెవెల్స్ లో సపోర్ట్ ని తీసుకుని అప్సైడ్ కి మూమెంటం చేసినా నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోను. నిఫ్టీ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ 24,380 లెవెల్స్ ని టెస్ట్ చేయాలి. ఈ సపోర్ట్ లెవెల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత నిఫ్టీ ఇన్ కేస్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నించింది అంటే అప్పుడు స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. రీజన్ ఏంటంటే ఈ అప్సైడ్ మూమెంటం ని మీరు గమనించండి, మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుంది, బ్రేక్అవుట్ తర్వాత కొంతవరకు హోల్డ్ చేస్తుంది, అప్సైడ్ మూమెంటం అగైన్ హోల్డ్ చేస్తుంది, బ్రేక్అవుట్ ఇస్తూ అగైన్ అప్సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేస్తుంది. సో క్లియర్ గా మార్కెట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ని ఫామ్ చేసుకుంటూ అక్యుములేట్ చేసుకుంటూ అప్సైడ్ కి మూమెంటం చేస్తూ ఉంది. అదర్వైజ్ మార్కెట్ స్ట్రైట్లీ ఇలా స్మాల్ స్మాల్ రిట్రేస్మెంట్ ని ఇస్తూ అప్సైడ్ కి మూమెంటం చేసి ఉండింది అంటే ఇది బయర్స్ ని ట్రాప్ చేయడానికి వచ్చిన మూమెంటం అని మనం చెప్పవచ్చు. కానీ ఈ మూమెంటం ని మనం అలా
కన్సిడర్ చేసుకోలేం. సో అందువల్ల మార్కెట్ డౌన్ సర్కి కనుక మూమెంటం చేసింది అంటే ఈ డౌన్ సర్ మూమెంటంలో పుట్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవుతారు, స్టాప్ లాసెస్ అనేవి టాప్ సర్ క్రియేట్ అవుతుంది. 24,380 లెవెల్స్ నుండి మార్కెట్ రివర్సల్ ని చూపించింది అంటే అప్ సైడ్ మార్కెట్ మూవ్ అవడానికి స్పేస్ ఉంది. సో ఒక మూమెంటమ్ ని మార్కెట్లో రేపు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఆర్ గ్యాప్ ఓపెన్ అవుతూ అప్సర్కి మొమెంటం చేసి ప్రీవియస్ డే హై లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకుందాం. ప్రీవియస్ డే హై లెవెల్స్ ని కనుక నిఫ్టీ బ్రేక్ చేసింది అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ యొక్క మొమెంటంకి సపోర్ట్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడం చాలా రిస్కీ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఏమో హెల్దీగా అప్సర్కి మొమెంటం చేస్తుంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం రాలేదు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ ద మార్కెట్ డైరెక్షన్. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంతవరకు రేంజ్ నుండి బయటికి వచ్చింది అంటే బ్యాంక్ నిఫ్టీలో స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకని, బికాస్ బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లియర్ టార్గెట్ లెవెల్స్ కనబడుతున్నాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి, కానీ నిఫ్టీలో టార్గెట్ లెవెల్స్ అనేవి లేవు. సో అందువల్ల మార్కెట్ అప్సర్ మూమెంటం చేస్తుంది, రేంజ్ నుండి బయటికి వస్తుంది అంటే బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడం మంచిది. కానీ రేపు కూడా మార్కెట్ ఇలా అప్సర్కి మూమెంటం చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తూ ఉంది అంటే నిఫ్టీ రివర్స్ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో రివర్సల్ కనుక వచ్చింది అంటే పుట్ ఆప్షన్స్ అవి నిఫ్టీలో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మార్కెట్లో కాల్ ఆప్షన్ బయర్స్ హోల్డ్ చేస్తున్నారు పొజిషన్స్ ని. సో బ్రేక్అవుట్ ని చూపిస్తూ నిఫ్టీ రివర్స్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీకి ఇంకా ఫాస్ట్ గా నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. సో అందువల్ల కాల్ ఆప్షన్ సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు, పుట్ ఆప్షన్ సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి అంటే నిఫ్టీలో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. రేపు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడానికి కొంతవరకు కాంప్లికేటెడ్ గా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ డేస్, బికాస్ కరెంట్ మార్కెటే కొంతవరకు కాంప్లికేటెడ్ గా ఉంది. సో అందువల్ల ర్యాండమ్ ప్రైస్ లెవెల్స్ లో బయ్ ఆర్ సెల్ చేయకుండా మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ దాకా మొమెంటం చేసేంత వరకు వెయిట్ చేసి తర్వాత ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లైవ్ మార్కెట్ లో ఉన్నప్పుడు నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ సెటప్ దొరికింది అంటే ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం డిస్కస్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.